ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్య వంటకాలు మీకు వచ్చా? అయితే పసుపు కుంకుమ చీరా సారళ్లతో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేసే వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంది ఈ కార్యక్రమం. మీరు చేయవలసిందల్లా మీ పేరు, అడ్రస్ అలాగే వంటకం మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 7337554666. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్కి మీ అడ్రస్ని సెండ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు పంచాంగం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం 1 ఆగస్టు గురువారము. ఈరోజు మరి తెలుగు క్యాలెండర్ ప్రకారము శ్రీ వికారీనామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనము, ఆషాఢ బహుళ అమావాస్య. ఉదయం 9:07 వరకు అమావాస్య తిథి ఉంది మనకి ఈరోజు. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే పుష్యమి నక్షత్రము. 1:40 వరకు పుష్యమి నక్షత్రం ఉంది కర్కాటక రాశి. అలాగే ఈరోజు దుర్ముహూర్తము ఉదయము 9:58 నుంచి 10:49 మధ్యలో ఈరోజు మనకి ఉదయం దుర్ముహూర్తం కనిపిస్తుంది. అలాగే అమృత గడియలు ఈ రోజులో 7:36 నుంచి ఉదయం 9:07 మధ్యలో అమృత గడియలు కనిపిస్తున్నాయి. అలాగే రాహుకాలం ఈరోజు 1:30 నుంచి 3:00 సాయంత్రం 3:00 మధ్యలో మనకి ఈరోజు రాహుకాలం కనిపిస్తుంది. మరి రాత్రి వజ్రం అండి, రాత్రి వజ్రం గడియలు ఏంటంటే 1:41 నుంచి 3:11 వరకు రాత్రి వజ్రం ఉంది. కాబట్టి ఈ రోజులో మనకి అమృత గడియలు ఉదయం ఉన్నాయి. 7:36 నుంచి 9:07 మధ్యలో అమృత గడియలు ఉన్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం మనం చెప్పుకున్నాం కదా, పుష్యమి నక్షత్రం. అయితే ఈ 1 ఆగస్టు గురువారం రోజు మరి ఈరోజు ఏ రాశులకు అనుకూలంగా ఉంది, మరి ఏ రాశుల వాళ్ళుకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అంటే సత్ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ రాశుల వారికి కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు అంటే 1 ఆగస్టు గురువారం రోజు మేషరాశి వారు ఈరోజు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారట. అతి ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మేషరాశి వారు ఈరోజు తీసుకుంటారు. అలాగే మీ మాతృ సంబంధమైన వాళ్ళకి ఎవరికైనా అంటే అమ్మ తరపు బంధువులు నుంచి కూడా మీకు శుభవార్తలు వస్తాయి. మేషరాశి వారికి చక్కటి నిర్ణయాలు తీసుకొని మేషరాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి వారు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మానసిక ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోతారు కర్కాటక రాశి వారు. అలాగే ఈరోజు తులారాశి వారికి చక్కగా వృత్తి ఉద్యోగాల్లో చక్కటి గుర్తింపు వస్తుంది. అలాగే ఎవరైతే కోరుకున్న చోటకి బదిలీ అవ్వాలని తులారాశి వారు అనుకుంటారో మరి ఈరోజు అది కొంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి చక్కటి అంటే కలిసి వచ్చే రోజుగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని శుభవార్తల్ని వినే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారు ఈరోజు. అలాగే మీనరాశి వారు మీరు ఈరోజు మీ పిల్లల విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ ఉన్నత విద్య విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ పిల్లల విషయమై మీరు మంచి శుభవార్తలు వింటారు మీనరాశి వారు ఈరోజు. కాబట్టి ఈరోజు అంటే మిగతా రాశుల వారికి మామూలుగా ఉంది, మరి నేను చెప్పిన రాశుల వారికి మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి చక్కటి శుభఫలితాలు మరి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు మంచి శుభవార్తలు వినడం కాకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు చక్కటి సఫలీకృతంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి.